పారాయణం చేద్దాము. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానుడు. మాకు కూడా శ్రీరామ హనుమాన్ చాలిక చదవచ్చు, విష్ణు పారాయణం చదవచ్చు, లలిత పారాయణం చదవచ్చు, లక్ష్మీ అష్టోత్తరం వచ్చు, లక్ష్మీ సహస్రనామాలు కూడా అన్ని చదువుతాము. బీజేపీ వాళ్ళకే హిందూ మతం అని తెలియదు, మాకు అన్ని మతాలు తెలుసు. అన్ని మతాలు క్రిస్టియన్ కూడా చదువుతాము, హిందూ చదువుతాము, ముస్లిం చదువుతాము. మాకే కాదు మోదీ గాని అమిత్ షా గాని అలాంటి వాళ్ళం కాదు. భారతదేశాన్ని సౌరభక్త భారతదేశంగా ఐక్యమైన భారతదేశంగా చూసుకోవాలి. మేము కాంగ్రెస్ వాళ్ళం సౌభాగ్యంగా ఉండేటట్టుగా భిన్నత్వంలో ఏకత్వం అన్నది అన్ని పార్టీలు అన్ని మతాలు అన్నీ ఒకటే అని అనుకునే వాళ్ళం. వద్దు, అన్ని అన్ని పార్టీలు వల్ల ఈ పార్టీ మతాలతోనే తీసుకురావద్దు. మీ దమ్ముంటే, మీ ధైర్యం ఉంటే, మీరు గట్టించిన ఏమైనా ఉంటే, మీరు సొసైటీకి ఏమైనా చేస్తే చెప్పుకోండి. మతాన్ని మధ్యలో తీయకండి, అది మన దేశ భద్రతకే మంచిది కాదు. హనుమాన్ చాలిస్త రావచ్చు, బీజేపీ వాళ్ళకే కాదు, బీజేపీ వాళ్ళకే మతతత్వము రాముడు శ్రీరాముడు తర్వాత ఆంజనేయ స్వామి కానీ కాదు. మాకు కూడా రామాయణం వచ్చు, తర్వాత ఇది అన్ని వచ్చు కాబట్టి మేము కూడా చదవగలుగుతాము, మాట్లాడగలుగుతాము. జయ హనుమాన జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశ దీవ్ లోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవనసిత నామ మహావీర విక్రమ భద్రంగి కుమతి నివార సుమతికే సంగి కంచన వరణ విరాజ సువేశ కారణ కుండల కుంచిత కేశ అధ వజ్ర అవధ విరాజై కాంజయ ముంజ జానై సాజై శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహజగ వందన విద్యవాన గుని అతి చాతుర రామ కాచకరి వేకో అతుర ప్రభు చరిత్ర అసుని వేకో రసియ రామ లఖన సీత మన బసియ రామ లూత అతులిత బద రామ సూక్ష్మ రూపధరి సియైది కాన వికట రూపధరి లంక జయాన రామ రామ రూపధరి అసుర సంహారే రామచంద్రకే రాజ సంహారే లాయ సజీవన లకన జియాయే శ్రీ రఘువీర హర కూర రాయే రఘుపతి కిన బౌద్ధ పడాయి తుమ మమ ప్రియ భరత సహి తుమ సమబాయి సహజ వదన తుమరో యశ గావై